రాష్ట్రంలో వైఖరిపై ఉచితంగా కరెంట్ ఇవ్వదనే కార్యక్రమం చేస్తూ మనం అమలు చేస్తున్నాం. ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే పిలుపుమని అమలు చేస్తున్నా. సన్నిధిగా ఇప్పుడే మీ సమక్షంలో మాట తప్పని గుణమే తండ్రి నుంచి శిశలైన వారసత్వంగా స్వీకరించారు వైఎస్ జగన్. ప్రజలకు ఇచ్చిన ఒకే ఒక్క మాట కోసం ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు అడ్డొచ్చినా చలించలేదు. ప్రజలలో వైఎస్ పట్ల ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడమే ధ్యేయంగా ఆయన అడుగుజాడలోని కదిలారు. వైఎస్ లేరన్న వార్త కోట్ల మంది ప్రజల గుండెలను తిరిపేసింది. పట్టరాని ఆ దుఃఖంలో వందల గుండెలు ఆగిపోయాయి. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో ఒకరినవుతా, మీ అందరిలో ఒకటినైతా, అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం. ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. తండ్రిని పోగొట్టుకున్న బాధలో ఉన్న జగన్ తన తండ్రి కోసం మనిషిని పోగొట్టుకున్న కుటుంబాల కష్టం ఎంత పెద్దదో కళ్ళ ముందు కనిపించింది. ఆ బాధ నుంచి పుట్టిన బాధ్యతే నల్ల కాలువలో జరిగిన తొలి సంస్మరణ సభలో ప్రజలకు ఒక మాట ఇచ్చేలా చేసింది. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం జగన్ చేసిన పోరాటం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటింది. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిగా చేస్తున్న యాత్ర, దీనికి కాంగ్రెస్ పార్టీకి, దీనికి మరో పార్టీకి సంబంధం లేదు. ఇది నేను ఈ రోజుగా చెప్పింది, ఇది ఈ రోజు కాదు నేను చెప్పింది. నాన్న చనిపోయిన ఒక నెలకే ఇంతకుముందు చెప్పినట్టుగా ఔరాలగుట్టలో ఇచ్చిన వాగ్దానం ఇది. నేను ఇది ఖచ్చితంగా నేను చేస్తా. కొడుకుగా ఇది నా ధర్మం, ఇది నా బాధ్యత. చనిపోయిన వాళ్ళు నా కుటుంబ సభ్యులు, వాళ్ళ దగ్గరికి పోయి కనీసం ఎలా ఉండారు అని చెప్పి వాళ్ళని పలకరించే పనులను నేను చేయకపోతే నా నాన్నకి నేను కరెక్ట్గా చేసినట్టు కాదు. మాట తప్పడం తన రక్తంలోనే లేదంటూ వైఎస్ జగన్ చూపించిన తెగువ నిబ్బరం ఈ రాష్ట్ర ప్రజలకు రాజన్నను గుర్తు చేసింది. వైఎస్ అడుగు జాడగా జగన్ ను జన ప్రభంజనం గుర్తించేలా చేసింది. మడమ తప్పే అలవాటు లేదు, మాట తప్పే అలవాటు లేదు. మాట కట్టుబడి ఉన్నాను కాబట్టి కష్టాలు వచ్చినా కూడా, నష్టాలు వచ్చినా కూడా చిరునవ్వుతో తీసుకోగలుగుతున్నా. నాయకుడు ప్రజల్నుంచి పుడతాడు, నాయకుడిగా గుర్తించేది కూడా ప్రజలే. అలాంటప్పుడు ఆ నాయకుడు ఉండాల్సింది కూడా ప్రజల్లోనే, ప్రజలతోనే, ప్రజల కోసం. ఇదే వైఎస్ సిద్ధాంతం. ఈ ఆలోచన విధానమే వైఎస్ ను ఎప్పుడూ ప్రజల్లో ఉండేలా చేసింది. ప్రజలంతా వైఎస్ మాలో ఒకడు అనుకునేంత దగ్గర చేసింది. మా వైఎస్, మా ముఖ్యమంత్రి, మా రాజన్న అని ప్రేమగా పిలుచుకునే స్వతంత్రాన్ని ఇచ్చింది. చిన్నారులు, మహిళలు, యువకులు, వృద్ధులు, తరతమ భేదాలు లేవు, అందరూ ఆయనకు సన్నిహితులే. ఆయన అందరికీ సన్నిహితులే. ప్రజలతో మమేకమయ్యే గొప్ప నాయకత్వ లక్షణాన్ని తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్నారు జగన్.
తన తండ్రిని పోగొట్టుకున్న తర్వాత జగన్ ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మొట్టమొదటి మాటే అందుకు నిదర్శనం. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. ఈ మాట నుంచే మొదలైంది జగన్ ప్రస్థానం. ఇక్కడే మొదలైంది జగన్ కు రాష్ట్ర ప్రజలకు మధ్య ఆత్మీయ బంధం. ప్రజలందరినీ తన కుటుంబంగా అనుకోవడంతోనే జగన్ ప్రజల్లోకి ప్రయాణం మొదలుపెట్టారు. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు పండు ముదిసలి వరకు అందరికీ అంతే ప్రేమపూర్వక పలకరింపు. కష్ట సుఖాలను అడిగి తెలుసుకోవడంలోనూ, భుజం తట్టి నేనున్నాను అని ధైర్యం చెప్పడంలోనూ తండ్రిని గుర్తు చేస్తూ సాగింది ఆ ప్రయాణం.